Hey guys, welcome to our channel. No, New Hyderabad is myself Kranti Chari. Myself Sunil Sirvi. My teammate Parvez unnadu kada, so ayana meeda prank chesamani anukunam. Endante vaadu konjam busy undu, chaala chaala busy undu, maaku kuda kalustaledu. So atla ani cheppi ma friend Ruchita undi. So tanto call prank call chesamani cheppi fix ayyanam. So call prank etlu untado chusam. So chusam Parvez ki call vastundi, em ayyadho chudali ippudu. Hello. Ha, cheppandi. Konjam disturbance chesam antha bayatiki vachara? ఇప్పుడే వచ్చినా బయటికి చెప్పండి. సార్ మీ ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ షేక్ పర్వేష్. సార్ మీరు ఏం చేశారు సార్? నేను ఇప్పుడు స్టూడెంట్. స్టూడెంట్ అంటే లైక్ ఇంతకు ముందు ఏమైనా జాబ్ లాంటివి ఏమైనా చేశారా? లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా ఛానల్? అంటే ఛానల్ అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. నేను 2-3 ఇయర్స్ నుంచే సాంగ్స్ అది అన్ని చేస్తూనే ఉంటా, కాలేజ్ కూడా ఉంటది రెగ్యులర్. జాబ్ ఏం చేయాలి? సో మీరు ఓన్లీ ఆల్బమ్ సాంగ్స్ పాడతారా, లేకపోతే సినిమా సాంగ్స్ కూడా ఏమైనా పాడతారా? అంటే ఇప్పుడు వరకు అన్ని కవర్ సాంగ్స్ పాడినా. నా ఓన్ క్రియేషన్ కూడా ఒక సాంగ్ ఉంది, కానీ కొన్ని రోజులు స్టార్ట్ చేస్తామని అనుకున్నా, అది కంపోజ్ చేద్దామని. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే. చేస్తాము. సో దాంట్లో 7 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ మాకు. ఓకే. అయితే ఆ 7 సాంగ్స్ ఫీమేల్ వర్షన్ అయితే ఉంది మా దగ్గర. ఫీమేల్ వర్షన్ కి పాడడానికి సామాన్ ఉంది. ఫీమేల్ వర్షన్ కి కావాలి. ఓకే ఓకే. ఇంకా ఇది ఏమంటే మీ సార్ ఎవరు ఒకసారి తెలుసుకోవచ్చా? అంటే సో యాక్చువల్లీ సార్ ఇప్పుడు బయట ఉన్నారు, నేను నన్ను రాగానే కాల్ మాట్లాడిస్తాను. మేబీ విత్ ఇన్ 5-6 మినిట్స్ వస్తారని. ఓకే. ఇంకా మీ ఛానల్ గురించి ఏమైనా చెప్తారా? ఛానల్ గురించి అంటే ఏమైనా చెప్పాలి, చెప్పండి. మీ ఛానల్ నేమ్ షేక్ పర్వేజ్ అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే నా పేరే కాబట్టి నేను వేరేది పెడదామని అనుకున్నా, కానీ ఏంటంటే ఫ్యూచర్ లో మేబీ నా ఛానల్ హిట్ అయితే నా పేరే వస్తుందని అట్లా పెట్టుకున్నా అంతే. ఇప్పుడు మాకు షార్ట్ ఫిల్మ్ లో సాంగ్స్ పాడతారా మీరు? అంటే మీరు ఆఫర్ చేస్తే పాడతాను, ఏం లేదు. నాకు నాకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. మీకు నచ్చితే అంటే మీకు కూడా నచ్చితేనే మీరు కాల్ చేసినారు అనుకుంటా. అయితే నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మీకు కూడా సాటిస్ఫాక్షన్ అట్లా అంటే. సో మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు సార్? కంఫర్టబుల్ మీకు పాడడానికి? ఏం ప్రాబ్లం ఉండదు. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడిరా అంటే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. అంటే రెగ్యులర్ గా కవర్ సాంగ్స్ అయితే పాడుతూనే ఉంటా, నాకు అది మొత్తం తెలుసు స్టూడియోది అంతే. సో టైమింగ్స్ అండ్ అంటే ప్రాపర్ టైమింగ్స్ కానీ దీంతో కానీ ప్రాబ్లం ఏం లేకపోతే మీరు ఓకే అంటే మీకు చిన్న సర్వే ఉంటది. సర్వే ఒకసారి మీరు కంప్లీట్ చేయండి. ఓకే. అంటే సర్వే అంటే ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైన్ ఏం కాదు, లైక్ మా సార్ మాట్లాడతాడు. ఓకే. సో సార్ మాట్లాడే ముందు ఒక చిన్న నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతా, ఆ డీటెయిల్స్ మీ తప్ప నేను ఫిల్ చేసుకుంటాను అంతే. ఓకే ఓకే, చెప్పండి, అడగండి. చెక్క మీకేం ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ లేదంటే అడుగుతాను. ఏం ప్రాబ్లం ఉండదు, చెప్పండి. ఓకే, కొంచెం మీరు ఒక కంఫర్ట్ జోన్ తీరండి, అంటే లైక్ కొంచెం ప్రాబ్లం లాంటివి ఏం లేకుండా కంఫర్టబుల్ ఉంటుంది. యా యా, ఐఎమ్ కంఫర్టబుల్ నౌ, చెప్పండి. సార్ మీ ఫుల్ నేమ్ చెప్పండి. నా ఫుల్ నేమ్ షేక్ పర్వేజ్. షేక్ పర్వేజ్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇది? అది ఇప్పుడు ఏప్రిల్లో 3 ఇయర్స్ అయింది ఈ ఏప్రిల్లో. ఇంకా ఏంటంటే నాది ఒకటే ఛానల్ లేదు, 3 ఉన్నాయి. ఓకే, 3 ఛానల్స్ ఉన్నాయా? ఒకటి వ్లాగింగ్ ఉంది, ఒకటి ప్రాంక్స్ ఉంది, ఒకటి సింగింగ్ ఉంది. ఓకే. అది సింగింగ్ అది అంత సక్సెస్ఫుల్ అవుతలేదు. అంటే 2-3 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, అయితే అది సక్సెస్ఫుల్ అవుతారు లేదో అని కొంచెం డౌట్, కాబట్టి ఇది బ్లాగింగ్ ప్రాంక్ అది కూడా స్టార్ట్ చేసిన అంతే. అయితే ఇది సాంగ్స్ ఎక్కువ ఫేమస్ కాలేదు అంటున్నారు. అంటే సాంగ్స్ చాలా రోజుల నుంచి అంటే 3 ఇయర్స్ అయిపోయింది, కానీ అంత రెస్పాన్స్ రాలేదు. సబ్స్క్రైబర్స్ వచ్చింది కొంచెం,
కానీ అంత రెస్పాన్స్ రాలే అని, దీనిలో కాకపోతే దీనిలో అయినా ఫేమస్ అయితే దీన్ని ద్వారా దీన్ని గ్రో చేయొచ్చు అని ఇట్లా చేసిన. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నేను ఫేమస్ కాదు అంటున్నాను. అదే అంటే అవును, యాక్చువల్లీ మీ వాయిస్ మంచిగా ఉంది అందులో, అట్లా అనేసి మీకు కాంటాక్ట్ అయినాము. ఓకే ఓకే, అంటే మా నంబర్, నా నంబర్ ఎట్లా దొరికిందని అదే డౌట్ నాకు. యూట్యూబ్ నుంచే దొరుకుతుంది అంటే, లైక్ మీరు స్టార్టింగ్ లో క్యాన్సిల్ చేశారు కదా, అప్పుడు మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసే ఉంటారు కదా. అవునవును, దానికి వచ్చే దాంట్లో దొరుకుతుంది. ఓకే సో ఇన్స్పిరేషన్ ఏంటండి, మళ్ళీ చెప్పండి. ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ జస్టిన్ బీబర్, హాలీవుడ్ అది పాప్ సింగర్. ఇంకా బాలీవుడ్ టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా అంటే? నేను ఇన్స్పిరేషన్ ఉన్నారు అంటే అర్జిత్ సింగ్ హిందీలో, కానీ మోస్ట్లీ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే జస్టిన్ బీబర్ ఇన్స్పిరేషన్ అంతే. ఆయన ఆయన లెక్క అవ్వాలి అని ఆయన ఇన్స్పిరేషన్ అంతే. సో సార్, ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మీది కొంచెం షార్ట్ ఇంట్రొడక్షన్ కావాలి. అది ఎప్పుడు తీసుకుందామంటారు మీకు? ఎప్పుడు అంటే మీటప్ అవ్వాలా? అవ్వాలి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, మళ్ళా ఎట్లా రావచ్చు? ఇప్పుడు లాక్డౌన్ అంటే దాని తర్వాతనే ఉంటది, చిన్న ఇంటర్వ్యూ ఎక్కువ టైం ఉండదు. ఓకే, యా వచ్చేస్తాను, దానిలో ప్రాబ్లం ఉండదు. అమీర్పేట కదా స్టూడియో? అమీర్పేట కాదు, ఇంటర్వ్యూ మేము ఎక్కడ కనెక్ట్ చేస్తాం అనేది తెలియదు. ఓకే, సో ఎక్కడ చెప్పినా మీరు రావాల్సి ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఉండదు కదా? అవుట్ ఆఫ్ స్టేషన్ కాదు, వితిన్ స్టేషన్, అంటే వితిన్ హైదరాబాద్ ఉంటుంది. అట్లా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లం అది ఉంటుంది, అందుకే ఇది వితిన్ హైదరాబాద్ అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చేస్తా. సో మీరు సాంగ్స్ పాడుతుంటారు, ఛానల్ క్రియేట్ చేస్తారు కదా, ఫ్యామిలీ ఎట్లా రెస్పాండ్ అయింది? అంటే మన ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంది అంటే, ఇప్పుడు మా డాడీకి అయితే తెలియదు, అంటే డాడీకి ఏం తెలియదు, కొంతమంది కలిసి ఇట్లానే చెప్తానే ఉంటారు మీ కొడుకు బాగా పాడతాడు అది ఇది అని. మమ్మీ ఇంకా బ్రదర్ అయితే ఆల్వేస్ సపోర్టివ్. అంటే ఇంతకు ముందు కదా షార్ట్ ఫిల్మ్స్ పాడారు? షార్ట్ ఫిల్మ్స్ లో పాడలే, అంటే నాకు అంత పరిచయం ఎవరు లేరు, అందరు నార్మల్ ఫ్రెండ్సే. వాళ్ళే చెప్తారు, వాళ్ళే నాకు నా వీడియోలో వస్తాయని వాళ్ళే నాకు అడుగుతారు. అట్లా పెద్ద ఛానల్ వాళ్ళు ఎవరైనా అంత క్లోజ్ ఎవరు లేరు ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇట్లా షార్ట్ ఫిల్మ్ లో పాడమని. అట్లా ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు మీకు ఇట్లా లైక్ ఛానల్స్ త్రూ? అంటే ఎవరు రికమెండ్ చేసినారు? రికమెండ్ కాదు అంటే సపోర్ట్ చేస్తారు కదా ఫ్యామిలీ. అంటే ఎవరు ఏం అంత సపోర్ట్ చేయరు, నేనే మేనేజ్ చేసుకుంటా అంతే. గ్రేట్ సార్, మీరు చాలా ఈవెన్ నేను కూడా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో, ఏంటంటే ఫ్యామిలీ ఎంత చెప్పరు, ఇది చేయి అది చేయి, మంచిగా ఒక జాబ్ చేసుకో అది ఇది అంటారు. ఇంకా ఇంటి దగ్గర కూడా అందరు అదే అంటారు, ఏం పాడతావు అది, మంచిగా జాబ్ చేసుకో అది ఇది అని అంటారు. ఇగ్నోర్ చేయాలి అంతే, మన టాలెంట్ ఉంది మనం వెయిట్ చేయొద్దు అని మనకి తెలుసు అంతే, మనం అందరినీ ఇగ్నోర్ చేయాలంతే. ఓకే సార్, అదంతా ఓకే. ఇప్పుడు ఏమంటే పాయింట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాను కదా మీకు ఇంతకుముందు. అవునవును చెప్పినారు. దాంట్లో 7 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, ఫీమేల్ వాయిస్ పాడడానికి ఒక అమ్మాయి ఉంది, ఓన్లీ మీ వర్షన్ చూసాం అనేసి మేము మీకు సెలెక్ట్ చేసాము. ఓకే థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఒక సాంగ్స్ మీరు ఎంత రికమెండేషన్ తీసుకుంటారు? అంటే కాస్టా? కాస్ట్ అంటే ఇప్పుడు నాకు ఏం ఐడియా లేదు అండి, అంటే ఎంత తీసుకోవాలి అంటే నాకు ఏమి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఏం ఎంత తీసుకోవాలి, ఎంత అడుగుతారు, మార్కెట్ లో ఏముంది అని అట్లా ఏం ఐడియా లేదు నాకు అంతే. నాకు ఏంటంటే నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నా పేరు ఉండాలి అని నాకు అంత అట్లా ఉంది. డబ్బులు కూడా ఒకవేళ ఇస్తే కూడా ఏదైనా కొంచెం ఏదైనా ఇస్తే చాలు, కానీ నాకేంటంటే నా పేరు రావాలి అంతే అని. అదే
గ్రేట్ సార్, మీరు అంటే మాది కూడా ఫస్ట్ టైమే, మేము కూడా అంటే అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా అంత ఐడియా లేదు దాని గురించి, అందులో ఎంత తీసుకుంటారు, మేబీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎంత అని మీరు చెప్తారు కదా, దాన్ని బట్టి ఆలోచన. అది కలిసినప్పుడు మాట్లాడదాం అంటే నాకు కూడా ఐడియా లేదు. మీ సార్ ఉంటారు కదా, ఆయనకి ఒకసారి అడగాలి అంటే. సో ఒకసారి మా సార్ తో మాట్లాడతారా మీరు? ఓకే ఓకే, ఏంటి మాట్లాడాలి? హలో, హాయ్ సార్. హాయ్. మీరు విజయ్ అని గుర్తుపట్టలేరా? అంటే గుర్తుపట్టలే పర్లేదు. నేను ఎవరు ఇంకో గుర్తుపడతా అనుకున్నా, గుర్తుపట్టలే. విజయ్ అంటే ఇప్పుడే చెప్తా, మనమే జాన్వీ కాలేజ్ కదా. నో నో నో, మళ్ళా విజయ్ ఎవరు? విజయ్ ఎవరు? ఐడియా లేదు బ్రో, సీరియస్. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కానీ కొంచెం క్లూ అయితే ఇవ్వండి. అరే మైరే, క్రాంతి రే, ప్రాంక్ కాల్ కరే రే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో కాల్ ఆయతో క్యాసం దా. ఫస్ట్ కల్లాయతమే క్యా కే సమ్జా, మగర్ కాల్ కరే తో బతా యే క్యా ఐసా మేకో ఫోన్ ఆ కర్ రే, ఫోన్ ఏన లెవెల్ కే తోడా షాక్ హో ఆ గయా. అరే బో, ఓయ్ యూట్యూబ్ మే లగా సక్తే వీడియో కోసా ఏ అప్నా లగా దే. ఠీక్ హై, ఠీక్ హై రే. సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో ఇట్లానే మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, ఒక మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఒకవేళ మీరు కాల్ ప్రాంక్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ కావచ్చు. కింద మా ఇన్స్టా ఐడీస్ ఉన్నాయి, దాంట్లో మెసేజ్ చేయండి. లేదంటే కమెంట్ బాక్స్ ఖాళీగా ఉంది, దాంట్లో కూడా మెసేజ్ చేయవచ్చు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కంపల్సరీ చేయండి.